ఈ రోజు కౌల్ రైతులది తూర్పు గోదావరి జిల్లాలో 70% మంది కౌలుకి ఇచ్చేశారు అన్ని పొలాలు మనం పండించే పంటంతా 70% కౌల్ రైతులది వాళ్ళ కష్టం మీదే భూ యజమానులు గాని భూస్వామి మన భూమి ఉన్న ఓనర్లు 5 ఎకరాల 2 ఎకరాల వాళ్ళు కౌలుకి ఇచ్చేసే పరిస్థితులన్నీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు కౌలుదారులకు గుర్తింపు కార్డులు చూపించమంటున్నారు ఆయన కౌలు రైతుకి గుర్తింపు కార్డు లేకపోవడంలే వచ్చింది కదా సమస్య ఇదంతా అందుకనే తెలియని వ్యక్తి 151 సీట్లు వచ్చినాయి అన్న వస్తున్నాడు ఉద్యోగాలు వస్తాయి అన్న వస్తున్నాడని చెప్పండి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పండి అన్న వస్తాడు పొలాల్లో వరి కాదు బంగారం మండుద్దని చెప్పండి ఇలాంటి అతిశయోక్తులన్నీ చెప్పి లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి 36 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ నాయకులది ఎవరంటే బాధపడతారు మావయ్య వచ్చాడు అన్న వచ్చాడంటే ఎలాగా ముద్దులు మావయ్య వచ్చాడంటే పార్టీ చూడం కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం ఏ పార్టీ అని చూడం రాజకీయం చెయ్యం ఎన్ని కథలు చెప్పి చేసే పనులేంటా మీరందరూ అడుగడుగున మీరు చెయ్యలేని హామీలు ఎందుకయ్యా చెప్తారు మీరు రోడ్ల మీద నడిచిన వాళ్ళందరూ మహానుభావులు ఇప్పుడు దయచేసి అది వినోబా భావే మహాత్మా గాంధీ గారితో దయచేసి వైసీపీ నాయకుని కంపేర్ చేసి మనం మోసపోయాం పోయినసారి నడిచిన ప్రతి ఒక్కరు మహాత్ములు కాదు వాళ్ళ అధికారం కోసం నడుస్తారు కక్ష ఆ కక్ష అధికారం కోసం తిరుగుతారు వాళ్ళు ఈ రోజున ఆ 4 గోడల మధ్య నుంచి ఆయన బయటకు వచ్చే ప్రశ్నే లేదు హెలికాప్టర్ నుంచి హెలికాప్టర్ విమానం నుంచి హెలికాప్టర్ తప్ప తిరిగే ప్రశ్న లేదు లేకపోతే నీ రోడ్లు ఎలా ఉంటాయా మన తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఉద్యోగాలు లేవు తూర్పుగోదావరి జిల్లా చాలా చైతన్యం ఉన్న జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు చాలా గొప్ప చైతన్యం ఉన్న జిల్లా ఒక మార్పు రావాలి అంటే అది గోదావరి జిల్లాలతో మొదలవుతుంది మీ చేతుల్లో ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే శక్తి మీ చేతుల్లో ఉంది ఉభయ గోదావరి జిల్లాలు ఏ నిర్ణయం తీసుకుంటారు ఇంకొకసారి ముద్దుల మామయ్య అన్నస్తున్నాడు ఇంకోసారి వీరికే నిలబడతారా వీళ్ళకే నిలబడతారా లేదంటే కొత్త ప్రభుత్వం వైపు చూస్తారా జనసేన వైపు చూస్తారా అనేది నేను అడగను మీరు నిర్ణయించుకోండి నాకు ఒక్కటే తెలుసు కష్టాల్లో ఉన్న ప్రజలకి నా దగ్గర ఏమి లేకపోయినా వెళ్ళి మాట్లాడతాం వాళ్ళ సమస్యని మరింత అందరికి ఎక్కువ మందికి వినిపించేలా ప్రభుత్వాలు కదిలేలా నా గళాన్ని వినిపించగలను మన పోరాట పటిమను చూపించగలం వాళ్ళ నాయకుల దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి వాళ్ళ జేబులో నుంచి వాళ్ళ పరిశ్రమల నుంచి డబ్బులు తీయమని అడగట్లా ప్రభుత్వం నుంచి మీరు కలెక్ట్ మా అందరి ఉమ్మడి శ్రమ ఉమ్మడి సంపాదన మీద మీ అందరూ ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులోంచి వచ్చిన డబ్బుని మీరు కౌలు రైతులకు ఇవ్వాలి కనీసం 7 లక్షల రూపాయల బీమా పథకం ప్రతి రైతుకి ఇవ్వాలి చనిపోతే ఈ రోజున అవి కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు 3400 మంది 3000 పైచిలుకు చనిపోతే వాళ్ళు ఇచ్చింది 700 పైచిలుకి 700 మందికే ఇచ్చారు మాకు జనసేనకేమైనా సరదానా జేబులో డబ్బులు తీసి ఇవ్వడానికి మాకేం సరదా కాదు ఇబ్బంది కొంచెం జెండా తీ కింద పెట్టు ఎందుకంటే మాకు నిజంగా మనం చేయగలిగేది ఏదైనా చేయగలమా
ఎలక్షన్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం స్థాపిస్తే అప్పుడు మేము ఏదైనా చేస్తాం అనే కంటే కూడా నా కంటి ముందు ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే నేనేం చేయగలను ఆలోచిస్తాను. ఎవరో రావాలని ఎదురు చూడండి. అలాగే ప్రభుత్వంలో మేము లేకపోయినప్పటికీ ఈ రోజున కౌలు రైతుల బిడ్డలకు కానీ కౌలు రైతు కుటుంబాలకు కానీ దాదాపు ఈరోజు మేము ఇన్ని కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా ఇచ్చాం. చాలా మంది జనసేన సానుభూతి పనులు కూడా తల వాళ్ళు ఇతోదికంగా వాళ్ళు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళు కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటా ఉన్నారు. మీరు ఆలోచించండి ఒకసారి, ఇది చాలా చైతన్యం ఉన్న జిల్లా. మార్పు రావాలంటే ఇక్కడి నుంచే మా మార్పు రావాలి. అది మీ చేతుల్లో ఉంది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకున్నవాడిని నేను. ఎందుకు చెప్తున్నానంటే నాకు నిజంగా చిన్నప్పటి నుంచి మన జాతీయ నాయకులు, మహాత్ములు, పోరాట యోధులు వీళ్ళందరినీ చూసి దాంట్లో ప్రస్ఫుటంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడిని. దానికి ఈ రోజున కశ్మీర్ కూడా భారతదేశంలో తిరిగి మనం ఆర్టికల్ 317 రద్దు చేశామంటే ఆయన అపరిమితమైన మేధస్సు ఒకే ఒక మాట మాట్లాడింది. ఇది ప్రత్యేక ప్రతిపత్తి. ఆర్టికల్ 370 అనేది కేవలం టెంపరీ మాత్రమే అని చెప్పి అని ఒక్క మాట ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా తీసేయడానికి ఆర్టికల్ 370 ఆ ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రొవైడ్ చేస్తే మన రాజ్యాంగం ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా తీయగలిగింది. అలాగే ఆయన మన ముద్దుల మావయ్యలాగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ముద్దుల మావయ్యలాగా పాదయాత్రలు చేయాల. ఆయనకి మహాత్మా గాంధీ గారికి ఒక చిన్న ఆలోచనల్లో చిన్న భిన్న ధృవాలు. ఆయన అడిగింది కూడా ఏంటంటే, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక నాయకుడిని ప్రజల్లో తిరిగే నాయకుడిని మన బుగ్గలు నిమిరాడా, ముద్దులు పెట్టుకున్నాడా, కౌగిలించుకున్నాడా, ఇవి కాదు మనం చూడాల్సింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనే జగన్ రెడ్డి గారిలాగా ఏ ముద్దులు పెట్టుకోవాలా, దగ్గర తీసుకోవాలా, కానీ ఆయన చేయదలుచుకుంది చట్టాల్లో చేసేశారు, రాజ్యాంగంలో చేశారు. ఏ వ్యక్తి అయినా సరే రాజ్యాంగానికి కట్టుబద్ధ అయి ఉండాలి. దానికి బద్ధుడై ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలా కాకుండా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజకీయ ప్రయోజనాలకి వాడను. మొన్న కోనసీమ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను పెడితే మొట్టమొదట స్వాగతించింది జనసేనే. అది మనకి ప్రజాస్వామ్యంలో మనం ఒక మాట అంటే దానికి ఎదురు మాట ఒకటి ఉంటుంది. మనం చేసిందని అందరూ ఒప్పుకోవాలని లేదు, అందుకని దాంట్లో ఒక ఎదురు మాట ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది కొంత. కానీ దానికోసం ఆ డిస్కషన్ జరగనివ్వకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. మా సైడ్ నుంచి, జనసేన వైపు నుంచి వైసీపీ నాయకులు ఈ రోజున మనకి బలం ఉంది తూర్పు ఉభయ గోదావరి జిల్లాల్లో అని చెప్పి ఇక్కడ కుల వివాదాలు రేపడానికి మొదలుపెట్టారు. ఇది